ఎలాంటి డార్క్నెస్ని చూసావు నువ్వు ఈ రెండు మూడేళ్ళు నాలుగేళ్లలో? కృష్ణవంశీకి రావాల్సిన చీకట అది తప్పదు, ఈ చీకటి తప్పదు. అంతకుముందు ఒక అద్భుతమైన ఒక ఖడ్గం, ఒక సముద్రం, ఒక సింధూరం, అట్లాంటి సినిమాలు, అంతఃపురం, ఇలాంటి సినిమాలు తీసి వీడు కదా డైరెక్టరు అని దీన్ని ఒకటి కనుబొమ్మలు ఎగరేసే స్థితికి తీసుకొచ్చాం. అటువంటి వాడి ఆఫీసులో కూర్చుని ఒక్కడివే ఏంటి ఇది ఎలా చేద్దాం అని ఆలోచించే, అది అనుభవించాలి, ఇది అనుభవించాలి. కాబట్టి కొంతమందికి అప్పుడు సంయమనం కావాలి, అప్పుడు ఓపిక కావాలి. ఈ ఫ్లాష్ బ్యాక్ నుంచి వచ్చింది, నేను అదే ఎక్కడి నుంచి ఎవరు ఎవరు ఏంటి ఏంటంటే వీటన్నిటికీ ఆన్సర్ ఒకటే ఒకటి, దట్ ఈస్ ఆమ్నిపొటెంట్ క్రియేటర్, ది క్రియేషన్ ఆదిశక్తి, ఫస్ట్ పవర్ ఆవిడిచ్చింది. హాస్పిటల్లో మనం ఆ సీన్ చేస్తున్నప్పుడు అది ఫస్ట్ టైం మనం కొంచెం సీరియస్ సీన్ అటెండ్ చేస్తాడు, దానికంటే ముందు ఇది అడుగుతాడు. నేనంటే చాలా ఇష్టం, అది వేరే విషయం, మీకు నాకు ఆ సంగతి బాగా తెలుసు. అందుకని ఫస్ట్ వచ్చాం, క్యారెక్టర్ ఆవర్ చేసాం, మీరు కూడా కాన్ఫిడెన్స్, ఇద్దరు పిచ్చిన కొడుకులు వచ్చారు, ఓకే వీళ్ళు అనుకుంటున్నారు మనం చేద్దాం, అంతవరకు నేను నమ్మగలను. ఫస్ట్ షూట్ గాంధీనగర్ గాంధీ భవన్లో పెట్టినప్పుడు మీ దగ్గర కెమెరా తీసుకురావటం కానీ అది ఏం లేకుండా వచ్చి చిన్న మాట చెప్పేసి వెళ్ళిపోయాను, అసలు కదలొద్దు సైట్గా ఉన్నాను. యాక్చువల్గా ఏమనిపించింది అప్పుడు మీకు? మీ ప్రామిస్ నేను కాదు, నన్ను మిస్యూజ్ చేస్తున్నాడా అనిపించిందా? అసలు నీకు ఒకటి, మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో తప్ప ఇంక వేరే ఫోటో ఉండదు. ఎందుకు ఉండదంటే ఆ బొమ్మ తప్ప నాకు వేరే బొమ్మ కనపడదు, నమ్మకం తప్ప ఇంకోటి లేదు. కృష్ణవంశి నన్ను ఎందుకు నిలబెడతాడు అలాగా? వాడు విలీగా ఇన్ని రీళ్ళ సినిమా తీయాలి, ఇన్ని గంటల సినిమా తీయాలి, బ్రహ్మానందాన్ని ఎలా తీయాలి, ప్రకాశాన్ని ఎలా, ఇవన్నీ తెలియకుండానే నువ్వు సినిమా తీస్తావు. బట్ ఆక్యుపేషనల్గా 40 ఏళ్ళ నుంచి బ్రహ్మానందాన్ని 8 గంటల సేపు సెట్లో ఉంచి ఒక్క క్లోజ్ షాట్ తీసుకోకుండా ఒక్క డైలాగ్ లేకుండా బహుశా ఫస్ట్ టైం మైండ్ అవును వినోదం కాదు. అసలు నేను ఈ క్లోజ్ షాట్లు తీస్తున్నారా, నన్ను ఎందుకు ఖాళీగా ఉంచారు, నేను ఏంటి, నన్ను ఇలా మిస్యూజ్ చేస్తున్నాడా, నేను మహానటుణ్ణి, ఇవి ఎందుకో నాకు లేవు. అది అదృష్టం ఒకటి. అది అసలు ఆ థాటే వస్తే ఇంకో రకంగా ఉండేది లైఫ్, ఇంకో రకంగా. ఆ సీన్ లో ప్రకాష్ గారు డైలాగ్ చెప్తుంటే ఏమనిపించింది నాకు నిజంగా? ఒకసారి నేను చెప్పాను కదా, పులకరించిపోయాను నేను నటుడిగా. నేను ఇందులో చెప్పేది అక్షరం కూడా అబద్ధం కాదని చెప్తున్నా, పులకరించిపోయాను. ఏంటంత లెంతీ డైలాగు, పెద్ద డైలాగు, మర్చిపోకుండా తెలుగు లాంగ్వేజ్ కాదు వాడు, ఏ లాంగ్వేజ్ వాడి దగ్గర ఉన్న అదృష్టం ఏంటంటే, ఐఎమ్ సారీ టు సే, వాడు అంటున్నాను ఏమనొచ్చు, వాడు మిమ్మల్ని అన్నయ్య అంటాడు. అందువల్ల అడు హిందీ మాట్లాడితే హిందీ వాడు అనుకుంటాం, మలయాళం మాట్లాడితే మలయాళం అనుకుంటాం, తమిళ్ మాట్లాడితే తమిళ్ అనుకుంటాం, తెలుగు మాట్లాడి తెలుగే వీడా అన్న ఫీలింగ్, స్వతహాగా కన్నడ వాడన్న సంగతి మర్చిపోయే విధంగా చేయగలను. తెలుగు భాషలో అనర్గళంగా డైలాగు, 4 లైన్లు ఇచ్చి 3వ లైన్ చెప్పమంటే మర్చిపోయి టెన్షన్ పడిపోయి, అదిగో ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నలన్నీ వాళ్ళకి వేయాలి, ఎలా అవుతున్నారు, ఏమనుకున్నారంటే. ఆ కంటెంట్ విన్నప్పుడు ఏమనిపించింది మీకు? ఒక నటుడు గురించి, నటుడు నాకు ఏం చెప్పాడు తెలుసా, మీకు చెప్పాడో లేదు ఏదో చెప్పేస్తే కాదు. ఒక శివాజీ గణేషన్, కక్కినేని నాగేశ్వరరావు, వాళ్ళకి జరిగిన సన్మానాలండి గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళు వాళ్ళు రీచ్ అయినా అది ఒక రోజు ముందు నుంచి చేస్తున్నాడు, నాకు తెలియదు స్పీచ్లన్నీ ఎలాగా అన్ని అబ్జర్వ్ చేశాను. ఒక రంగస్థల నటుడిగా నేనేంటి అనేది వాణ్ణి వాళ్ళు రంగరించుకుని గ్రైండర్లో తిరిగి మిక్సీలో తిరిగి చివరికి జ్యూస్లా బయటకు వచ్చాడు. ఆయన చూసినప్పుడు ఇంకో రకమైన ఆలోచన ఎలా వస్తుంది, కృష్ణవంశీ అబ్బా ఏంటి ఇలా చేయలేదే అలా చేయలేదే, కొంచెం చేయి పైకెత్తితే బాగుండు, దించితే బాగుండు, నేను చేస్తే బాగుండు, అది నేను చేస్తే బాగుండు అనేది. ఇప్పుడు ఎలుక కూడా ఏనుగుంది భలే ఉంది ఇది అనుకుంటే ఎట్లా? అది ఎలుక తెలుసుకోవాల్సిన విషయం, అది ఏనుగు తెలియాల్సిన విషయం. సంస్కారం, సంస్కారం ఫ్యాక్ట్ అది. నేను ఇప్పుడు ఒక అద్భుతమైన నటుడు, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిస్ బాడీ కంటెంట్స్ యాక్ట్ యాక్షన్,
నేను చూపిన వాడు కళ్ళు బొమ్మలతో అలా తీస్తూ మాట్లాడగలడు. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఎంత అద్భుతమైన షర్ట్ అయినా 100 సార్లు ఉతుక్కెళ్ళి ఇస్త్రీకి వెళ్ళిన తర్వాత ఆ షర్ట్ కొంచెం బోర్ కొట్టిందిరా అంటారు. సహజం అది. కాబట్టి ప్రకాష్ రాజు ఈ మధ్య మొనాటని అయిపోయాడండి. ఎంత ఈజీ అనడానికి, మొనాటని అవ్వకుండా చేయాల్సిన క్యారెక్టర్ ఏదంటావు నువ్వు ఇచ్చావా? ఇప్పుడు చాలామంది ఇన్నాళ్ళు మీరు ఏమైపోయారు సార్ బ్రహ్మానంద గారు, ఈ క్యారెక్టర్స్ చేస్తే మీరు అద్భుతంగా ఉండేదండి, వాళ్ళు మిమ్మల్ని ఎవడో ఎలా యూజ్ చేసుకోలేదు, యూజ్ చేసుకున్నట్టుగా 4 రూపాయలు సంపాదించుకునేవాడో కాదు తెలియదు. ఎందుకంటే పోయిన ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. కాబట్టి డబ్బు జీవితం వీధి ఒక పక్కన పెడితే ఒక అద్భుతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి అద్భుతమైన వెరీ రేర్ ఆర్టిస్ట్ ప్రకాష్ గ్రేట్, అది వెరీ రేర్ ఆర్టిస్ట్. వాడు నటించే విధానం కానీ చేసేటువంటి మూమెంట్స్ కానీ మీకు ఒక్కటే, నువ్వు ఒక చెత్త నటుడురా, మనిషిగా అంతకంటే నీచుడురా అని బ్రహ్మానందం ప్రకాష్ రాజునట్టు ఊరుకుంటాడు వాడు. అలా అనకుండా చెంప మీద పెట్టి పళ్ళు మరి కొడితే ఇంకొకటి కొడితే ఊరుకుంటాడు. కాబట్టి జనం ఊరుకోలేడు ఆ స్థాయి ఉన్నవాడే ఉండదు. ఆ స్థాయి మీద ఉపయోగపడదు. కాదు కాదండి, నేను నటన గురించి కాదు చెప్పేది, పర్సనల్గా లైఫ్లో ఎవడన్నా వచ్చి ఫ్యాట్ మ్యాన్ కొట్టి నువ్వు చెత్త ఆర్టిస్ట్ అన్నాడు అనుకో, చెత్త ఆర్టిస్ట్ అని అంటే రియాక్ట్ అవ్వబడతాడు. అవ్వకుండా ఉండటానికి ఆర్టిస్టిక్ టాలెంట్. బ్రహ్మానందంగా నన్ను అంటాడు ఏంటి అనుకోలే అనుకోలే. చక్రపాణి చక్రపాణి రాఘవరావు మధ్య ఉన్న స్నేహం అనిపించింది అనుకున్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేశాడు.